ఇప్పుడు చూద్దాం పెద్ద బావా మన తరపు కూడా ఏమన్నా బావాళ్ళు వస్తున్నారు. రోబో జాతకం ఇది యాక్చువల్లీ అప్డేటెడ్ వర్షన్ అంటే. సో పెద్ద బావ తరపు నుంచి ఇప్పుడు అసలు సిసలైన జాతకాలు చెప్పడానికి రోబోలు వస్తున్నారు. రోబో అవినాశన్ రోబో కార్తెక్. నేను మీ వసీకర. వసీకర గారు చిన్న డౌట్, ఈ రోబో ఆడదా మగదా? బుక్ ద రోబోట్ స్పీడ్. కాస్ట్యూమ్ ఐడియా ఉంది, కదలేను. మెమొరీ డెలివరీ నేను మర్చిపోతా. అరే నీకు దండం పెడతారా అండి? ఎక్కరా కిట్లో డెలివరీ. ఈ రోబోట్ నేను తయారు చేయడానికి నాకు 1000 రూపాయలు ఖర్చు అయితే, దీని ముక్కును తయారు చేయడానికి 999 రూపాయలు ఖర్చు. ముక్కు ద రోబోట్ ప్రతి ఒక్కరి ముక్కును చూసి వాళ్ళ జాతకం చెప్తా. చూడండి, మిమ్మల్ని నమ్మించడానికి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, టక్కి టక్కున ఆన్సర్ చెప్తుంది. సుడిగాలి సుధీర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక పూర్వం ఒక ఊళ్ళో అడుగు పెడితే ఆ ఇంట్లో ఉన్న లేడీస్ బయటకు రాలేదు, కానీ సుడిగాలి సుధీర్ అడుగు పెడితే లేడీస్ తో పాటు మగాలు కూడా బయటకు రాలేదు. ముక్కు ద రోబోట్ నీకు ఒక మ్యాథమెటికల్ క్వశ్చన్. Yes boss. అప్పారావు గారి దగ్గర 10 మూటలు ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్ కి 4 మూటలు ఇచ్చాడు. ఇప్పుడు అప్పారావు గారి దగ్గర ఎన్ని మూటలు ఉంటాయి? 7 మూటలు ఉంటాయి. అదేంటి, 6 మూటలు ఉండాలిగా. ఆల్రెడీ అతని దగ్గర ఒక మూట ఉంది. పర్యాయ పదాలు టకి టకమైన అడుగుతున్నాను, ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పు. ఓకేనా? Yes boss. Yes. శరీరం తనువు, సముద్రం కడలి, పిచ్చి రచ్చరవి. రచ్చరవి. మా రోబో జాతకం చెప్పడానికి రెడీగా ఉంది. లేడీస్ ఫస్ట్ కాబట్టి అప్పారావు గారు మీరు రండి. ఇతని పేరు అప్పారావు. ఇతనికి ఇవి తప్ప ఇంకేం రావు. ఇతని టీమ్ లీడర్ చేస్తాడు రచ్చ. ఫైనల్ గా ఇతను మిగులుతుంది బొచ్చ. నాకేం అర్థం కాలేదు, వీళ్ళ స్కిట్ కూడా ఎవరికి అర్థం కావు. అసలు అప్పారావు గారు ఎంత కష్టపడి వచ్చారో తెలుసా? అతను మొహం చూడడానికి జనాలు ఎంత కష్టపడతారో తెలుసా? నేను అడిగింది అది కాదు, అప్పారావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసా? ఎవరైనా మూటలు మోసి పైకి వస్తారు, కానీ ఇతను మాత్రం మూటలతోనే పైకి వచ్చాడు. Oh my God. సరే, అప్పారావు గారి భవిష్యత్ ఏంటి? VADINA వదినా. ఇంతకు మించి అప్పారావు గురించి ఏమైనా చెప్తావా? ఆల్రెడీ మాడిపోయినట్టున్నాడు, ఇంకా రోజు చేస్తే ఇంకా మాడిపోతాడు. లేడీస్ అయిపోయారు కాబట్టి జెంట్స్ గీతాంజలి రండి. గీతాంజలి గారికి ఇంకో పేరుందండి, అది అల్లంటి. ఫ్రూటీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఒక రోజు ఈవిడ షూటింగ్ లో ఫ్రూట్ తింటూ టీ తాగింది, అందుకే ఫ్రూటీ అని వచ్చింది. గీతాంజలిని చూస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి? నట్లు లూజ్ అయిపోయాను, టైప్ చేస్తాను, టైప్ చేస్తున్నాను. జెంట్స్ అయిపోయారు, లేడీస్ అయిపోయారు కాబట్టి శ్రీముఖిని పిలుద్దాం. శ్రీముఖిని పిలుద్దాం. అటు ఇటు కాకుండా శ్రీముఖిని చూడగానే నీ ఫీలింగ్ ఏంటి? బ్యాటరీలో బ్యాటరీలో ఫ్రూటీన్ చూడగానే నీ ఫీలింగ్ ఏంటి? శ్రీముఖి అలీ గారు ఇదేంటి అంతకు మించి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శ్రీముఖి అమ్మాయి, ఫ్రూటీ అమ్మాయి, తేడా ఎక్కడ కొడుతుంది? ఇప్పుడు శ్రీముఖి అమ్మాయి అబ్బాయా? హైపోథెటికల్ క్వశ్చన్, హైపోథెటికల్ క్వశ్చన్. సరే ఇప్పుడు చెప్పు, శ్రీముఖి యాక్టింగ్ బాగా చేస్తుందా, యాంకరింగ్ బాగా చేస్తుందా? ఓ ముత్యాల బొమ్మ, ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ కుండమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ.
ఇదొకటే బాగా చేస్తుంది. ఓకే, శ్రీముకి ఫ్యూచర్ ఏంటి? ఓ ముత్యాలారమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఇలా ఫ్యూచర్ లో డాన్స్ చేసుకుంటూ బతికేస్తుంది. ఓ కున్నది బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ. ఇప్పుడు మీ అందరికి ఒక అద్భుతమైన వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ప్లీజ్ కమ్ రచనవి గారు. ఎంట్రీ సాంగ్ వేస్ట్. సాంగ్ వేస్ట్ అనే విషయం లేదు, ఎందుకంటే నీ పక్కన ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఆయన రచ్చ రవి. కాదు పిచ్చి రవి, కాదు పిచ్చి రవి లేదు, అతను మేధావి. కాదు, మీరు చెప్పండి సార్, మీరు మేధావి కదా. నేను చెప్పను, జనాలు చెప్తారు. ఆయనకు మైక్ లేదు, మైక్ లో చెప్పు, అందుకే పిచ్చి రవి అన్నారు. రచ్చ రవికి జబర్దస్త్ వల్ల పిచ్చ క్రేజ్ వచ్చింది తెలుసా? లేదు, అతను పిచ్చి వల్ల క్రేజ్ వచ్చింది. రచ్చరావు గారు అప్పారావు గారితో కలిసి ఎన్నో ఘట్టం స్కిట్లు చేశాడు తెలుసా? కిట్ మర్చిపోయి కొన్నిసార్లు ఘట్టం మాత్రం చేశాడు, ఘట్టం మాత్రం చేశాడు. షోలో ఎవరైనా రెండు స్కిట్ మర్చిపోతుంటారు, వీళ్ళు మర్చిపోయారు. ఎవరైనా బేసిక్ గా షోలో స్కిట్ మర్చిపోతుంటారు, డైలాగ్ మర్చిపోతుంటారు, కానీ రచ్చరవి, రచ్చరవి మాత్రం ఇది కామెడీ షో అనే విషయం మర్చిపోతుంటాడు. రచ్చరవి గారి ఫ్యూచర్ అంటే ఒకసారి ఆటో రామప్రసాద్ గారు వస్తే ఆయనతో మాట్లాడదాం. రోబేనా? రోబే. నిజమే నిజమే. ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు నిన్ను నన్ను చూసి ఏం ఫీల్ అవుతుంటాడు, ఏమనుకుంటుంటాడు? ఇలాంటి కర్మ నాకు ఇప్పుడు రావడం కోరుకుంటాను. అయితే రామ్ ప్రసాద్ గారు నిన్ను నన్ను చూసి ఏమనుకుంటుంటారు? గేట్ బయట గెంటేసినట్టు వచ్చింది, రూమ్ దగ్గర నిల్చుకొని వచ్చింది, కానీ నాకు మాత్రం అలా అనుకుంటా. ఏంటి అది? టీమ్ లీడర్. సూపర్. మల్లెమాల వాళ్ళు ఎప్పుడైనా టీమ్ లీడర్ ఇద్దాం అని అనుకున్నారా? మల్లెమాల వాళ్ళు టాలెంట్ గుర్తించి ఒకసారి రమ్మన్నారు, కానీ అప్పుడు ఇతను ఏమన్నంటే రమ్మొద్దు, విస్కీ బాగుంటుందని చెప్పాడు. ఏంట్రా ఎట్టకారమా? టీమ్ లీడర్ గురించి వదిలే రోబో, ఇతను సినిమాల్లో క్యారెక్టర్లు ఎందుకు పడట్లేదు అని చెప్పి. ఒక రోజు ప్రొడ్యూసర్ వచ్చి, రామ్ ప్రసాద్ గారు మీ డేట్స్ కావాలన్నాడు, క్యాలెండర్లో ఉండగా నన్ను ఎందుకు కడుతున్నా అన్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీ వైపు కూడా చెప్పుకోకూడదని చెప్పాడు ప్రొడ్యూసర్. సరే, ఇతని ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఆటో పంచర్ వేసుకుంటున్నాడు, ఫ్యూచర్ లో ఆటోలకు పంచర్లు వేసుకుంటాడు. తొందరగా పంపించేయాలి, ఇతను తొందరగా వెళ్ళిపోండి. మీరు సూపర్ రోబో చెప్పండి. ఒక అద్భుతమైన వ్యక్తిని ముందు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, ఆయన మరొవరో కాదు, పేర్లు చెప్పను కూర్చోవాలి మీరు. నీ పక్కన ఒక సూపర్ పర్సన్ ఉన్నాడు, గుర్తుపట్టు. ఏం చేస్తున్నావు? స్కాన్ చేస్తున్నా బాస్, గుర్తు రావట్లేదు. ఒక ఫెమిలియర్ ఫేస్. ఫేస్ వాల్యూ లేని పట్టుకొచ్చి ఫెమిలియర్ ఫేస్ అంటే ఓడమ్తాడు. ఏ గెటప్ సీను. ఇప్పుడు ఎలా గుర్తుపట్టావు? గెటప్ వేసాడు కాబట్టి. అంటే గెటప్ లేకుండా అసలు ఆయన చూడగానే నీకేం గుర్తొస్తుంది చెప్పు. రోబోకి ఏమైనట్టుంది, బాత్రూమ్ తీసుకెళ్ళాలి. దా నాకన్నా ముందు అతను తీసుకెళ్ళు. ఎందుకు? అతను ఇది తప్పింగ్ ఏం జరిగా. అతను గెటప్ వేస్తే బుల్లితెర కమలాసన్ అంటారు తెలుసా? నేను లేడీ గెటప్ వేస్తే నన్ను శృతి ఆసన్ అంటారు తెలుసా? ఎవరికైనా ఒక వ్యక్తికి దెబ్బ తగిలితే అబ్బా అంటాడు, కానీ గెటప్స్ కాలు దగ్గర. ఎవరికైనా ఒక వ్యక్తికి దెబ్బ తగిలితే అబ్బా అని అంటాడు, కానీ గెటప్స్ దెబ్బ తగిలితే అబ్బా 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 అబ్బా.
చేస్తుంది. ఫ్యూచర్ ఏంటి? ఏమైంది రోబో? ఇలా గెటప్ లేసేసి ఫ్యూచర్ ఇలా అయిపోతాడు. ఆడి ఫ్యూచర్ నీ ఫ్యూచర్ అనుకున్నారా? తర్వాత మీకు ఉంది. ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తిని పిలుద్దాం. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీ. ఇక్కడికి ఉన్నట్టుండి సుడిగాలి వస్తే ఏమవుతుంది? రెడ్ అలర్ట్ అవుతుంది. సుడిగాలి సుధీర్ వస్తే ఏమవుతుంది? రెడ్ లెడ్ ఏరియా అలర్ట్ అవుతుంది. స్వీట్ స్వీట్ సుడిగాలి సుధీర్ ఒక ఆర్టిస్ట్ కాదు, మిషనిస్ట్. టేస్టీ సుడిగాలి సుధీర్ ని చూస్తే నీ ఫీలింగ్ ఏంటి? షుగర్ క్రష్. నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు రోబో? ఎందుకంటే నిన్ను కూడా ఒక మిషన్ కాబట్టి. సుడిగాలి సుధీర్ కి ఇష్టమైన సినిమా ఏంటి? మిషన్ ఇంపాసిబుల్. అదేంటి ఇంపాసిబుల్? దగ్గర పసిబుల్ చేస్తారు కాబట్టి. సుడిగాలి సుధీర్ కి ఇష్టమైన ఆట ఏంటి? దాగుడు మూతలాట. అందులో ఎప్పుడైనా దొరికాడా? అందరూ ఇతరులు దొరుకుతారు, ఇతర వరకు దొరకడు. సుడిగాలి సుధీర్ గురించి నీకేమనిపిస్తుంది ఒక మాటలు చెప్పు. ఒక ఊర్లో మగాళ్ళకి కరువు వస్తే. సుడిగాలి సుధీర్ గురించి నీకు తెలీదు? ఒక ఊర్లో మగవాళ్ళందరూ వలస వెళ్ళి పక్క ఊరికి వెళ్తే ఆ ఊరికి కరువు వచ్చిందని అర్థం. అదే ఊరు నుంచి ఆడవాళ్ళు పక్క ఊరికి వలస వెళ్తే సుడిగాలి సుధీర్ వచ్చిన అర్థం. మనకేమైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ సమరం దగ్గరికి వెళ్దాం. కానీ డాక్టర్ సమరానికి ప్రాబ్లం వస్తే సుడిగాలి సుధీర్ దగ్గరికి వెళ్తాం. 100 మందిని చంపితే వీరుడు అంటాడు, కానీ 100 మందిని పుట్టిస్తే సుధీర్ అంటారు. సుడిగాలి సుధీర్ ఫ్యూచర్ ఏంటి? వాడి ఆలోచనలు ఊహాతీతం, వాడి కళలు వర్ణాతీతం, ఎవరికి అంతు చిక్కవు. ప్లీజ్ వెల్కమ్ యాంకర్ గారు. అన్నయ్య నీకెలా అనిపించింది? అన్నయ్య రోబోగా ఆ గెటప్ వేసుకొని ఆ డైలాగ్ గుర్తు పెట్టుకొని ఆ సౌండ్లు చేయటం అండ్ అలాగే మీ ఇద్దరు కాంబినేషన్ కూడా సూపర్. ఓకే అక్షయ్ గారు మీకెలా అనిపించింది? బహుత్ 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 అచ్చా. అభి డబుల్ పేస్తుంది. No, excellent. You guys were amazing.